హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనమైతే ఇవాళ ఎంతో ధైర్య సాహసాలతో హాంకాంగ్లోని వాల్డ్ సిటీలో నల్లమందు, జూద గృహాలు, మత్తు పానీయాలు సేవించి ఉన్న వేశ్యల మధ్య చిన్నతనంలోనే దేవుని పిలుపును పసిగట్టి పేదలలోని నిరుపేదల మధ్య దేవుని పరిచర్య చేసిన సాహస వనిత జాకీ పులింగర్ గురించి తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేయడానికి ముందు ఒకవేళ మన స్పిరిట్రానిక్స్ ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు ఇంకా ఎన్నో తెలుసుకుని మనం కూడా దేవుని పరిచర్య కొరకు ప్రోత్సహింపబడిన వారం అవుతాం. ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. తద్వారా మీరు కూడా ఇండైరెక్ట్గా పరిచర్య చేసిన వారు అవుతారు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. జాకీ పులింగర్ జీవిత చరిత్ర. బ్రిటిష్ వారి నలుగురు కుమార్తెలు గల కుటుంబంలో కవల పిల్లలలోనే ఒక బాలికగా జన్మించిన జాకీ పులింగర్ ఆమె చిన్న వయసులోనే దేవుని పరిచర్య కొరకు పిలుపును బసిగట్టగలిగింది. రాయల్ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్లో విద్యనభ్యసించిన తర్వాత ఆమె ఆఫ్రికాలోని పాఠశాలలకు, సొసైటీలకు, బ్రాడ్కాస్టింగ్ కంపెనీలకు ఉత్తరాల ద్వారా తన విద్యార్హతలు తెలియపరుస్తూ రాసేది. అయితే వారు ఆమె అవసరం లేదు అని జవాబు రాసేవారు. ఆ తర్వాత ఆమె గ్రహించిన విషయం ఏమిటంటే ఆమె వెళ్ళవలసింది ఆఫ్రికా కాదు కానీ ఆసియా పటంలో మధ్యభాగంలో ఉన్న హాంకాంగ్ అని. ఇతరుల మీద ఆధారపడకుండా వ్యక్తిగతంగా పనిచేయటంలో నిర్ణయం తీసుకుంటూ జాకీ పులింగర్ ఒక చక్కని ఉదాహరణగా ఉన్నారు. ఆమె మరి ఒక తోడు కానీ లేక ఏదైనా మిషన్ బోర్డు వారి ద్వారా కానీ కాకుండా ఒంటరిగా వెళ్ళడానికే నిర్ణయించుకున్నారు. ఆమె ఉద్దేశం ఏమిటంటే పేదలలోని నిరుపేదల యుద్ధకు వెళ్ళుట. హాంకాంగ్లోని వాల్డ్ సిటీలో ఉన్న ఈ నిరుపేదలు ఎవరు అంటే మత్తు మందులు, మాదక ద్రవ్యాలు వాడుచున్న నిరుపేదలైన వారే. ఈ నగరంలో హక్నామ్ అనే ప్రదేశానికి ఆమె క్రీస్తు శకము 1966 చేరుకున్నారు. హక్నామ్ అనే పదమునకు చైనా భాషలో చీకటి అని అర్థం. నల్లమందు, జూద గృహాలు, మత్తు పానీయాలను సేవించి ఉన్న వేశ్యలు ఉన్నటువంటి ఆ ప్రదేశంలోని చిన్న చిన్న సందులలో ఎప్పుడో ఒకసారి సూర్యరశ్మి తగిలేదు కానీ పట్టపగలు కూడా అవి చీకటిగానే ఉండేవి. వాల్ సిటీలో దేవుని పరిచర్య చేయించిన ఇతరులతో పులింగర్ సంబంధ బాంధవ్యాలు పెంపొందించుకొని మిషన్ వారు నడిపే పాఠశాలలో పాటలు పాడటంలోనూ, కంజర, డ్రమ్ము లాంటి వాయిద్యాలను వాయించటంలోనూ, ఇంకా ఇంగ్లీష్ నేర్చుకున్నటంలోనూ తరగతులు తీసుకుని వారికి బోధించేవారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన యవనస్తుల సహాయంతో ఆమె నిర్వహించిన యవనస్తుల సంఘం మాత్రం ఆమె యొక్క ముఖ్య బాధ్యతగా ఉండేది. మొదట్లో పులింగర్ తన పరిచర్య యొక్క ఫలితం కొద్దిపాటిగానే ఉండటం గమనించారు. ఆమె అక్కడ భాష నేర్చుకున్నటలో ఎంతో ఇబ్బంది పడినప్పటికీ అన్నిటికంటే ఎక్కువగా అక్కడి క్రైస్తవులు ఈ సుసంపన్నమైన ఆంగ్ల మహిళ మనకు డబ్బు కానీ లేక మరేమైనా ఇస్తుందేమో అనే దృష్టితో ఆమె యుద్ధకు వచ్చినప్పుడు ఆమె మరింత ఇబ్బంది పడసాగింది. యవనస్తులు తీసుకున్న నిర్ణయాలను బట్టి అక్కడి పరిస్థితులు అకస్మాత్తుగా మారటం ప్రారంభించాయి. ఆత్మలో ప్రార్థించే వరము, చుట్టూ ఉన్న పరిస్థితులను మార్చే పరిశుద్ధాత్మ శక్తి ఆమెకు ఉన్నాయి. సువార్త బోధించే సాధారణ పద్ధతులు వాల్ సిటీలో పులింగర్ పరిచర్యకు ఏ మాత్రం పనికిరాలేదు. ఒక యవనస్తుడు క్రైస్తవుడు అవడానికి ఆసక్తి కనపరిచినప్పుడు ఆమెకు అర్థం అయ్యింది ఏమిటంటే తాను క్రైస్తవ సాహిత్యం మీద ఎక్కువ శ్రద్ధ చూపలేదని. అయితే ఆమె అతనితో మాట్లాడి అతనికి యోహాను సువార్త గురించి ఉన్న ఒక పుస్తకం ఉంటే అది ఇచ్చివేసింది. దానితో అతను వెళ్ళిపోయాడు. మరలా ఆమె 2 వరకు అతనిని చూడలేదు. ఒకసారి ఒక దినమున అనుకోకుండా అతను తటస్థపడినప్పుడు ఆమె ఇంతకాలము కనిపించకుండా దూరంగా ఉన్నావు ఎందుకు అని అడిగింది. అతను దానికి సమాధానముగా, నేను యేసుక్రీస్తుని గురించి తెలుసుకోవాలి అని అడిగాను, నీవు నాకు ఒక గ్రంథాలయాన్నే ఇచ్చివేశావు అని చెప్పాడు. ఆ సమాధానం ఆమె ఆలోచన సరళిలో మార్పును తీసుకువచ్చింది. ఆమె గతంలో క్రైస్తవ భక్తి పుస్తకాలను చదువుట కూడా
అవసరం అని గ్రహించక వ్యక్తిగతంగా మాట్లాడి దేవునిలోనికి నడిపించటం మీద ఆమె ఎక్కువ దృష్టి పెట్టడానికి నిర్ణయం తీసుకుంది. పుల్లింగర్ శక్తి సామర్థ్యాలు కొద్దీ పాటుపడినప్పటికీ ఆమె పనిలో కొన్ని అవరోధాలను ఎదుర్కొన్నారు. ఆమె పలుకుబడి పెరిగిన కొద్దీ ఆమె పని అక్కడ వారికి భయానకంగా తయారవడం వలన కొంతమంది ఆమెను వాల్ సిటీ నుండి బయటకు పంపడానికి ఆసక్తి చూపేవారు అక్కడ తయారయ్యారు. కొందరు ఆమె నిర్వహించే యవనస్తుల సంఘానికి వచ్చి అక్కడి వస్తువులను ధ్వంసం చేసిన తరువాత ఆమె ఎంతో నిశ్చేతతో పాడైన వాటికి మరమ్మతులు చేసేవారు. ఆమెతో కలిసి ఎంతో సామర్థ్యంతో పనిచేసిన వారు ఎవరంటే వాల్ సిటీలో సొంత ఇండ్లు కలిగి ఆమె పరిచర్య ద్వారా క్రీస్తులోనికి వచ్చిన వారే. వారి ద్వారానే మారుచున్న పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు చేసుకుంటూ ఉండటం వలన పని విస్తరించుచునే ఉన్నది. క్రీస్తు శకము 1993 వాల్ సిటీని పడవేయడం ద్వారా పని ప్రారంభమైంది. ఆ ప్రదేశంలో ఒక పార్కును కట్టారు. అనేక మందికి ఆ సర్దుబాటు ఎంతో కష్టంగా తోచినప్పటికీ మార్పు జరిగే ఆ సమయంలో పుల్లింగర్ అక్కడే ఉన్నారు. మత్తుమందులకు బాలిసలైన వారిని మార్చి వారిని మరలా కట్టుట మరియు వారికి సువార్త ప్రకటించుట అనే పని అప్పటి నుండి కొన్ని సంవత్సరం వరకు జరుగుతూనే ఉంది. ఈ కేంద్రాలు హాంకాంగ్లో మాత్రమే కాక ప్రపంచంలోని అనేక ఇతర దేశాలైన భారతదేశము, శ్రీలంక, ఫిలిప్పైన్స్, ఇండోనేషియా, మలేషియా మరియు యూరప్లలో కూడా ఉన్నాయి. సామర్థ్యంతో కూడిన ఆమె పరిచర్య యొక్క రహస్యం ఏమిటంటే తన చుట్టూ ఉన్న పరిస్థితులను ఆమె పరికించే ధోరణి, దృక్పథం. చివరికి వాల్ సిటీ ఇంకా లేదు అన్నప్పుడు కూడా ఆమె అదే ధోరణితో ఉంది. ఫ్రెండ్స్, చిన్నతనంలోనే దేవుని పిలుపును స్పష్టంగా గ్రహించి తన అవసరత ఆఫ్రికాలో కాదు ఆసియా మధ్య భాగంలో ఉన్న హాంకాంగ్ అని ఇతరుల మీద ఆధారపడకుండా ఆత్మలో ప్రార్థించేవరము, చుట్టూ ఉన్న పరిస్థితులను మార్చగలిగే పరిశుద్ధాత్మ శక్తి కలిగి ఉన్న ఈ సుసంపన్నమైన ఆంగ్ల మహిళ మనకు ఎంతో మాదిరిగా ఉంది కదూ. ఆమె పరిచర్య చేసిన ప్రదేశాలు మనం కన్నెత్తి కూడా చూడడానికి ఇష్టపడని చీకటి ప్రదేశాలు. ఒక వ్యక్తి దేవుని ప్రేమ కలిగి ఉంటే దేవుని కొరకు ఏమైనా చేస్తారు అని నిరూపించిన జాకీ పుల్లింగర్ క్లుప్త జీవిత చరిత్రలో ఏ అంశం మీకు నచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. మరొక మంచి బయోగ్రఫీతో మరలా మేము ముందుకు